ఆ విధంగా ఆలోచించమని ఈ చిరుమానుల గ్రామంలో కూడా మేము కోరాం. వాళ్ళు కూడా చేస్తామని ఆలోచిస్తామని అన్నారు. అంటే మనం కూడా ఎప్పుడైతే మన కడపకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే శనగలు పండిస్తున్నారు. శనగలు కూడా ఇదే 3500 రూపాయలు కానీ 4400 వరకు రేట్ ఇస్తున్నారంటారు. వాళ్ళు అన్న మినిమం 7000 దాకా వస్తేనే మాకు ఇదవుతుంది. కానీ ఏం చేస్తున్నారంటే శనగలన్నీ మహారాష్ట్ర వాళ్ళు వచ్చి కొనుక్కొని పోతున్నారు. బాంబే వాళ్ళు అక్కడ శనగపిండి వాళ్ళు మనకి అమ్ముతున్నారు. ఇక్కడ మొన్న వస్తున్నప్పుడు కూడా ఒక ఆయన ఎవరో చెప్పారు మన అక్కడికి పోయి మొక్కజొన్న చెప్పారు కదా గుంటూరు నుంచి ఖర్చు వస్తాయండి. మన గుంటూరు వస్తుంది ఇక్కడ నుంచి అత్తోట గ్రామం కూడా వాళ్ళు చాలా మంది సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. వరి పండించి వాళ్ళు అనడం ఏంటంటే సార్ మాకు ఒక చిన్న మిల్లింగ్ యూనిట్ పెడితే వడ్లను మేము మిల్ చేసుకుని బస్తాల్లో మేము చేసుకుంటాం. 100000 రూపాయలు ఒక యూనిట్ వస్తుంది రైస్. మనం వచ్చేసరికి అన్న ఒక 2 యూనిట్లు మేము పెట్టిస్తాం చేయండి అని. కాబట్టి అట్లాంటిది ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే రైతు ఆ విధంగా ఆలోచిస్తాడో అప్పుడే మనకు వస్తుంది. దీంతో ఉద్యోగం లాగా ఒక వ్యవసాయం కేవలం దీని మాత్రమే కాకుండా దాంట్లో ఉద్యోగం చేయాలని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు రైతుల పరిస్థితి బాగవుతుంది. అంటే ప్రాసెస్ చేస్తే అప్పుడు మనకు డబ్బులు వస్తాయి. ఆ ప్రాసెసింగ్ కోసం యూనిట్లు మనం పెట్టుకోగలగాలి. ఎందుకంటే గ్రామాల్లో చాలా మంది పిల్లలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాల కోసమే చూస్తున్నారు. ఉద్యోగాలు రావట్లేదు. అందుకని 1000 రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా అంటున్నారు. కాబట్టి వీటన్నింటినీ అధిగమించాలంటే మనం ఏం చేయాలంటే మనం వ్యాపారస్తులాగా ఆలోచిస్తాం. వ్యవసాయదారుడు వ్యాపారస్తులుగా ఆలోచించినప్పుడే పరిస్థితులు బాగుపడతాయన్నది ఆ ఆర్టికల్ ఒక 2-3 పారాగ్రాఫ్ నేను చదివి చూపిస్తాను. ముఖ్యంగా రైతాంగాన్ని కలవడానికి తర్వాత యువతరాన్ని ఏదైతే ఇక్కడ అప్పాపురం డెవలప్మెంట్ సొసైటీ అన్న పేరుతో యువతరం మిగతా పెద్దలంతా కూడా ఒక చోటికి వచ్చి ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి తర్వాత గ్రామంలో ఇంకేం మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక చర్చను ఈరోజు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామస్తులు వాళ్లకు సంబంధించిన సమస్యలు తెలిపారు. ముఖ్యంగా సాగునీటికి వాళ్ళు ఉన్న సమస్య, అదేవిధంగా ఈ నీళ్లు ఏ విధంగా వేస్ట్ అవుతున్నాయి, తర్వాత వచ్చేసి యువతరం అంతా కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. ఏదైనా చిన్న చిన్న యూనిట్లు పెట్టి ఇక్కడ ఏదైతే మిర్చి ఇక్కడ ముఖ్యంగా పండిస్తున్నారు వీరు, ఈ మిరపకాయని తీసుకొని దాన్ని కారం పొడిగా మార్చగలిగితే కూడా మిరప్పొడిగా మనం మార్చగలిగితే దాన్ని ఏ విధంగా మనం మార్కెటింగ్ చేయొచ్చు అన్నది కూడా ఈరోజు ఆలోచించాం. తర్వాత రైతులు ముఖ్యంగా అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ యాంత్రీకరణ చేయడం ముఖ్యం. అందుకనే డ్రోన్ ఏదైతే మనం వాడుతున్నామో ఆ డ్రోన్ డెమాన్స్ట్రేషన్ కూడా ఇక్కడ చేయించబోతున్నాం. తర్వాత యువతరాన్ని మేము అడిగింది ఏంటంటే ప్రతి ఆదివారం ఒక గంట మనం మన గ్రామం కోసం పనిచేయలేమా అందరం కలిసి, గ్రామాన్ని శుభ్రంగా మనమే పెట్టుకుందాం, గ్రామాల్లో ఎవరైతే మరుగుదొడ్లు ఉపయోగించట్లేదో వాళ్ళను మనం వెళ్ళి వాళ్లను మనం మార్గదర్శనం చేసి మీ 20% ఇలా చేయకపోవడం వల్ల గ్రామాల్లో మిగతా వాళ్ళకి అనారోగ్యం ఏ విధంగా కలుగుతుందని వాళ్ళలో అవగాహన కల్పించడం, ఇలాంటి విషయాలు కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత రైతు ఎప్పుడైతే ఒక వ్యాపారవేత్తగా ఆలోచిస్తాడో అప్పుడు రైతు యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుందని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం మిర్చి ఇక్కడ పండిస్తున్నాం కానీ దాన్ని మిర్చిగానే అమ్ముకుంటున్నాం, దాన్ని రూపాంతరం కనుక చేయగలిగితే దాంట్లో కొద్దిగా మనకు ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకోవడం ఈరోజు జరిగింది. కాబట్టి ఈ పరిసరాల్లో ఎన్నో అభివృద్ధి చెందిన గ్రామాలు ఉన్నాయి, మంచి మంచి గ్రామాలు ఉన్నాయి, అందులో అప్పాపురం కూడా ఒకటి. కాబట్టి యువతరం అంతా ఇక్కడ నిర్ణయించింది ఏంటంటే మళ్ళీ మేమంతా వస్తాం దగ్గరికి, బ్యాంక్ లోన్లు కానీ ఇలాంటివి తీసుకొని ఈ గ్రామాన్ని ఒక చిన్న పారిశ్రామిక వాడగా కూడా మార్చే ప్రయత్నాలు మేము చేస్తామని అన్నారు. కాబట్టి ఒక మంచి శుభ సూచకం. ఎందుకంటే ఉద్యోగాలు అందరికీ దొరకవు, గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి మన ఉద్యోగాలను మనమే సృష్టించుకుంటే ఇంకా ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మనం ఎదుగుదామని ఈ గ్రామంలో యువతరం నిర్ణయించుకుంది. కాబట్టి అటువంటి మంచి గ్రామంలో వచ్చి వీళ్ళందరినీ కలవడం, ఉన్న విషయాలు తెలుసుకొని ఇక్కడ గ్రామీణ పీపుల్స్ మేనిఫెస్టో కూడా తయారు చేశాం ఈ గ్రామంలో ఏమేం కావాలి అన్నది కూడా. కాబట్టి ఎలక్షన్లలో రేపు వచ్చే రాజకీయ నాయకుల్ని కూడా వీళ్ళని అడగమంటున్నారు, మా గ్రామాల్లో ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలను మేము పూర్తి చేస్తామంటూ మీరు సంతకం పెట్టి ఇవ్వండి అని కూడా మనం అడగడానికి ప్రయత్నిస్తున్నాం. ఆరు లేకుంటే ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీ సమస్యలన్నింటినీ నేను తీరుస్తానని ఇక్కడ నిలబడబోయే క్యాండిడేట్ ఎవరైనా ఉంటారు, అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసి ఇవ్వాలని కూడా మనం కోరుతున్నాము. దానివల్ల ఏంటంటే గ్రామాలలో సమస్యలు తొలగుతాయి, వాళ్ళకు అభ్యర్థులకు కూడా ఈ గ్రామాల్లో ఉన్న స్పెసిఫిక్ సమస్యలు ఏంటో తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఆ దిశగా వాళ్ళు పనిచేస్తారన్నది సంకల్పం అన్నమాట. కాబట్టి ఈ పీపుల్స్ మేనిఫెస్టో అన్నది మేము ఉధృతంగా తీసుకెళ్తున్నాం. తర్వాత ఇటువంటి అందరూ పాజిటివ్గా ఆలోచించే మనుషులు, సకారాత్మకంగా ఆలోచించే మనుషులు ఒక చోట కూర్చుంటే
ఒక 2 గంటల్లో చాలా విషయాలు మాట్లాడుకొని వాటికి పరిష్కారాలు కూడా మనం శోధించాము. కాబట్టి రాబోయే కాలంలో ఈ గ్రామంలో ఉన్న యువత పెద్దల మార్గదర్శనంతో మళ్ళా మంచి అభివృద్ధిలో పెడతారన్నది, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే జరగడం జరిగింది, జన్మభూమి కార్యక్రమాలు ఇక్కడి నుంచి మొదలయ్యాయన్నది చెప్పారన్నమాట. కాబట్టి అటువంటి చరిత్ర ఉన్న గ్రామం మన ఈ గ్రామం అప్పలాపురం. కాబట్టి మళ్ళా ఇక్కడి నుంచి మళ్ళా వీరు ఒక కొత్త అధ్యాయాన్ని యువతరం అంతా కలిసి రాస్తారని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను ఒక 3 గ్రామాలు దత్తత తీసుకున్నానండి. తొమ్మికాల్లో మార్పు తీసుకురాగలిగాం. తర్వాత వచ్చేసి ఎలక్షన్ల సందర్భంగా, ఓట్ల సందర్భంగా కూడా వాళ్ళలో కొన్ని ఆలోచనలు రేకెత్తించే విధానంగా కూడా మనం మాట్లాడగలిగాం. గ్రామీణ మేనిఫెస్టోలు చాలా ప్రదేశాల్లో తయారవుతున్నాయి. మిగతా గ్రామాల నుంచి వాళ్ళ సమస్యలను కూడా మనం ఏ విధంగా పరిష్కరించుకొని ముఖ్యంగా యువతరాన్ని వాళ్ళని ఈ ఉద్యోగం వైపు ఎలా తిప్పాలన్నది కూడా చాలా చోట్ల మనం సక్సెస్ఫుల్గా ఆపరేషన్స్ చేస్తున్నాం. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఒక విద్యార్థిగా మంచి అనుభవం నాకు దొరుకుతుంది. సకారాత్మకంగా ఒక పాజిటివ్ దృష్టికోణంలో వెళ్ళే మనిషిని, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అసాధ్యం అన్నది ఏదీ లేదని నమ్మే వ్యక్తుల్లో నేను అక్కడ వాటి ప్రయత్నించాలి. రాష్ట్రంలో కూడా యువత చాలా ఉంది, వీళ్ళంతా ఆలోచించేవాడు, వీళ్ళంతా డబ్బులకు అమ్ముడుపోయి మేము ఓట్లు వేస్తామన్న ఆలోచించరు వీళ్ళు, అలా ఆలోచించలేదు. మాకు మంచి వ్యక్తి రావాలి, మా సమస్యలు సాల్వ్ అవ్వాలి అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి అటువంటి మంచి వ్యక్తులను కనుక మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని, డబ్బులతో అవ్వదు అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. ఎందుకంటే డబ్బులు ఇన్ని రోజులు తీసుకుని చేసుకున్నాం కానీ ఏమైంది? కాబట్టి డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు తీసుకోకుండా మా గ్రామాలకు చేసే వ్యక్తులు రాగలిగితే మేము ఖచ్చితంగా చేస్తామని యువత ఎప్పుడైతే నిర్ణయించుకుందో అప్పుడు రాజకీయాల్లో మార్పు వస్తుంది చెప్పాను. నేను నా జిల్లాల యాత్ర పూర్తి అయిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి, ఇది 11వ జిల్లా. నేను ఏ పక్షంలో జాయిన్ అవుతున్నాను, నేను రాజకీయాల్లోకి వస్తున్నానా రాలేదని కూడా నేను ఇంతవరకు మాట్లాడలేదు. మీరే నన్ను అనేక పార్టీల్లో జాయిన్ చేశారు, ఆ పార్టీలో ఈ తారీఖులో జాయిన్ అవుతున్నానని కూడా చెప్పారు. చాలా విషయాలు నేను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. దీంతో ఓహో నేను ఈ పార్టీలో జాయిన్ అవుతున్నానని మీ దగ్గర నుంచి నాకు తెలిసిందనమాట. కానీ నేను ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు. నా 13 జిల్లాల యాత్ర పూర్తి అయిన తర్వాత రాజకీయాలకు వస్తే తప్ప ప్రజల్లో సమస్యలు పరిష్కరించడం కష్టం అన్న అభిప్రాయానికి నేను వస్తే ఆ విధంగా కూడా ఆలోచించే ప్రయత్నం నేను చేస్తాను చెప్తాను ఖచ్చితంగా. అంటే ఆ నిర్ణయం తీసుకుంటే, అంటే నేను రాజకీయాల్లోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న ఒక అభిప్రాయానికి నేను వస్తే ఆ విధంగా కూడా ముందుకంటే నాకు ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వడం చాలా ముఖ్యం నాకు. ఎందుకంటే ఈ 7 సంవత్సరాలు భారతదేశానికి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే 2025వ సంవత్సరానికి 75% యువతతో నిండిపోతుంది భారతదేశం. కానీ ఎటువంటి యువతతో నింపాలి? ఒక మంచి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు, దేశం కోసం పాటుపడేవాళ్ళు, గ్రామాల గురించి ఆలోచించడం, అటువంటి యువతను తయారు చేయాలన్నది సంకల్పం. ఆ యువతను మనం తయారు చేయకుంటే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. పరిష్కారానికి రాజకీయాల్లో రావడమే సొల్యూషన్ అని నాకు అనిపిస్తే ఆ రాజకీయ రంగంలో కూడా రావడానికి నేను ఆలోచిస్తానని చెప్తున్నాను. ఎందుకంటే కొత్తతనం తీసుకురావాలన్నది నా అభిప్రాయం, కొత్తతనం తీసుకురావాలన్నది నా అభిప్రాయం. కాబట్టి ఆ క్షణంలో ఏ అభిప్రాయం ఉంటుందో ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. రావాలి ఖచ్చితంగా.